பாவியல் வேத நன்மாலை பலகொண்டு தேவர்கள் மாமுனிவர் இறைஞ்ச நின்ற சேவடி மேலணி செம்பு துழாயின்றே செம்பு துழாயின்றே கூவுமால் கோள் வினையாட்டியேன் கொதையே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீ வெங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசிதவக்ஷசம் ஸ்ரிதசேதனமந்தாரம் శ్రీనివాసమహం భజే. భాగవతోత్తములారా, 4వ శతకంలోని 2వ దశకంలో 3వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. పావియల్ వేద నన్మాలై పలకొండు దేవర్గల్ మామునివర్ ఇరవైంజ నిన్నాం சேவடி மேலணி செம்பொன் துழாய் என்னே கூவுமால் கோள்வினை யாட்டியேன் கோதையே. చిన్న పాసురంలో అమోఘమైనటువంటి అర్థాన్ని ఉంచారు నమ్మాళ్ళవారు. ఎందుకంటే కోల్ వినై యాట్టియేన్ కోదయ్యే అంటున్నారు. కోల్ బలమైనటువంటి వినయ్యాట్టియేన్ పాపములు కలిగిన నా కుమార్తె కోదయి ఈ మాలికలను పట్టుకుంది, తులసి మాలికలను. ఏమిటి, ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఈమె బలమైన పాపాలు కలిగినటువంటిదా? అందులో మా అమ్మాయి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వారు ఒక సామాన్య తల్లి స్థితి. అమ్మాయి దుఃఖపడుతూ ఉంటే ఎన్నో వైద్యాలు చేయించినా ఆ వైద్యానికి లొంగకపోయేసరికి ఏమనుకుంటుంది సాధారణ తల్లి? చెప్పండి, మా అమ్మాయి ఏదో ఏ జన్మలోనో ఏదో పెద్ద పాపం చేసింది కాబట్టి ఈ వ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మంత్రాలు పెట్టించినా, తంత్రాలు చేయించినా, అంతరాలు కట్టించినా ఇది తగ్గటం లేదంటే భయంకరమైన పాపమే అయి ఉంటుంది అని ఏ విధంగా సామాన్య స్త్రీ పుత్రిక మీద ఉన్న వ్యామోహంతో అనుకుంటుందో, ఆ విధంగా ఈ నమ్మాళ్వారి నాయికి పడుతూ ఉన్నటువంటి అవస్థను చూసి వారి తల్లిగారు పడే బాధ, దాన్ని మళ్ళీ ఆమె పరమాత్మకు చెప్తున్నారట. స్వామి, ఈ అమ్మాయి ఎంత పాపం చేసి ఉంటుందో కదా, ఇటువంటి రకరకాలైనటువంటి విచిత్రమైన మానసిక వ్యాధులు అనుభవిస్తోంది. పావియల్ వేద ఏం చేస్తోంది మరి ఈ అమ్మాయి ఈ దశలో అంటే చెప్తున్నారట. పావియల్ వేద నన్మాలై పలకొండు అంటే ఛందస్సులతో కూడినటువంటి చెప్పబడుతూ ఉన్న వేదాలలో ఉన్న విలక్షణమైన అనేక పురుష సూక్తాది సూక్తాలని అనుసంధించుకొని, ఎట్లా ఆ సూక్తాలని ఎవరు అనుసంధిస్తున్నారు? దేవతలు, దేవర్గల్ మా మునివరి ఎరైంజి నిన్న. మామూలు వాళ్ళు స్తోత్రాలు చేస్తారా పెరుమాళని? దేవతలందరికీ వచ్చి స్తోత్రం చేస్తున్నారు. పావియల్ వేద ఛందోబద్ధమైనటువంటి వేదాల్లో చెప్పబడింది. ఏమని చెప్పండి? భీషాస్మాత్ వాతఃపవతే భీషోదేతి సూర్య. శ్రీమన్నారాయణ యొక్క కోపం వస్తుందేమో అని భయపడి గాలి వీస్తోందిట. ఆయనకి గనక మనం వ్యతిరేకంగా చేస్తే మనం ఉండలేము అని. సూర్యుడు అంతే. భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ. అగ్ని గడగడలాడుతూ తన యొక్క పని చేస్తున్నట్టండి. ఇంద్రుడు కూడా అంతే. కాబట్టి వీళ్ళందరినీ నియమనం చేసేటువంటిది ఎవరు? శ్రీమన్నారాయణుడు కదా. ఆయన పురుష సూక్తాదులన్నిటితో వీళ్ళందరూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారట. తెల్లవారేసరికి స్వామి దగ్గరికి వచ్చి ఎలా ఉపాసన చేస్తున్నారు? బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతసనందనముఖాస్త్వద యోగివర్యా ధామాంతికే తవ హి మంగళ వస్తుహస్తా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఈ తిరువాయిమొழிలో ఉన్న సారమే మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలోకి అనువదించారు. ఎవరు అనువదించారు? మనవాళ మహాములు అనేటువంటి వారి యొక్క శిష్యుడు ప్రతివాది భయంకర అన్నన్ అనేవారు. చూడండి, ఈ పాశురంలో ఉన్నదే అక్కడ కూడా అనువదించబడింది. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి తెల్లవారుజామున బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే, మామునివర్ అంటే గొప్ప గొప్ప పెద్దదైనటువంటి మహర్షులు ఎవరైతే మంత్రాలను దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ వచ్చి తెల్లవారేసరికి తమ భార్యలు దేవేర్లతో కలిసి పుష్పాలు తీసుకొని ఆ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పాదాల దగ్గరికి వచ్చి పూజించుకుంటారట. వాళ్ళు మనకి కనపడరు, అదృశ్య రూపంలో ఉంటారు. అటువంటి స్వామిని స్తోత్రం చేస్తారట. ఎలా చేస్తున్నారు? పురుష సూక్తాలు పలకొండు నన్మాలై, పలకొండు విలక్షణమైనటువంటి సూక్తాలు. ఋగ్వేదంలో అనేక సూక్తాలు ఉన్నాయి. పవమాన సూక్తం అని, అదో సూక్తం, విష్ణు సూక్తం అని. అలాగా వేదాలన్నిటిలో కూడా కీర్తించబడేవాడు ఎవరు అంటే పరమాత్మే. వేదానాం సామవేదోస్మి, వేదాలన్నిటిలో కూడా ఇంకా సామవేదంలో ఎక్కువగా ఆ సామవేద సారాంశమే తిరువాయి మొళి. వేదములలో ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అవన్నీ హరికీర్తనలే. యావంతి అక్షరాణి, ఎన్ని అక్షరాలైతే ఉంటాయో. అందుకని వేదం చదివేటప్పుడు ఒక అక్షరం కూడా తప్పుపోకుండా చదవాలి. అక్షరం తప్పుపోకుండా కాదు సుమా, దానికి ఏ స్వరమైతే ఉందో ఆ స్వరంలోనే చదవాలి. అలా కాదు ఇష్టం వచ్చినట్లు చదివితే విపరీతమైన అర్థాలు కూడా వస్తాయి. అందువల్ల వేదంలో చాలా ప్రధానమైనటువంటిది పురుష సూక్తం. పురుష సూక్తంలో ఎవరు గురించి చెప్పబడుతుంది? సాక్షాత్తు శ్రీమన్నారాయణ వైభవం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అంటూ ఆ వేదములు ఆ విరాట్ పురుషుని యొక్క రూపం అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో, అనేక హస్తాలతో ఆ స్వామి ఆవిర్భవించి ఉంటాడు అని చెప్పబడింది. ఈ పురుష సూక్తం అనేటువంటిది కేవలం ఋగ్వేదంలోనే కాదు, యజుర్వేదంలోనూ ఉన్నది, అథర్వవేదంలో ఉన్నది, సామవేదంలో, అన్ని వేదాలలో ఉండడం చేత ఈ పురుష సూక్తం గనక చదివినట్లయితే నాలుగు వేదాలు చదివినట్లే. పెరుమాళ్ళ యొక్క అభిషేక సమయంలో మీరు ప్రతినిత్యం కూడా గమనించవచ్చు. ఈ పురుష సూక్తంతోనే సహస్రధారతో స్వామికి అభిషేకం చేస్తారు. కారణం ఇది. నాలుగు వేదాలలో కీర్తించబడినటువంటిది ఈ పురుష సూక్తం. ఆ పురుష సూక్తాదులలో విలక్షణమైన దానిని పలకొండు అనుసంధిస్తున్నారు. ఎవరు? దేవర్గల్, మనం కాదు, దేవతలే వచ్చి అనుసంధానం చేస్తారట స్వామి దగ్గర. ఓం యజ్ఞేన యజ్ఞమజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవా అంటూ దేవతలే వచ్చి తెల్లవారుజామున ఆ స్వామివారిని అభిషేకంలో పాల్గొని పూజలు చేస్తూ చెబుతూ ఉన్నారే. ఇంకా మా మునివర్, ఋషులు కూడాట. ఎలా వస్తున్నారు వారు? అందర తమరర్గల్ కూట్టంగళివయో అరుందర మునివరం అని తొండరడిప్పడియాళ్ళవార్ల యొక్క దివ్య ప్రబంధం తిరుప్పళ్ళడిచ్చిలోకి చెప్పారట. నారదుర్, తుంబురుడు వీళ్ళందరూ పొద్దున్నే వచ్చి స్వామిని కీర్తిస్తూ ఉంటారే. నిన్న స్తోత్రం చేసి కీర్తిస్తూ ఉన్నటువంటి సేవడిమేల్ అని, ఏమిటవి? సే ఎర్రనైనటువంటి అడిమేల్ పాదాలపైన అని సమర్పించినటువంటి అందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు? ఆ తులసి దళాలు తీసుకుని వచ్చి స్వామి పాదాల మీద కప్పుతారు. సుమందు మామలర్ నీర్ సుడర్ తూపంకొండు అమందు వానవర్ వానవరు హోనుడం. వానవర్ అంటే నిత్యసూరులు, దేవతలంతా కూడా వచ్చి సమర్పిస్తూ ఉన్నటువంటి ధూప దీప పుష్ప పత్ర అన్నీ కూడా సమర్పించబడతాయి. ఆ విధంగా శంభన్ తుళాయ్ ఎన్నే, అది ఎలా ఉంది? అందమైనటువంటిది, చల్లనైనటువంటి, స్పృహణీయమైనటువంటి ఆ తులసి దళాన్నే తీసుకొని కూవుమాల్ పిలుస్తోంది. ఆహా కృష్ణ, తులసిమాలాధర స్వామి, ఇవి దేవతలు సమర్పించినవి. ఇది పురుష సూక్తం చదువుతూ సమర్పించిన తులసిమాల ప్రభు శ్రీనివాస, ఇది నీకు భక్తులు సమర్పించినవి, ఋషులు సమర్పించినటువంటివి, యోగులు సమర్పించినటువంటివని వాళ్ళందరినీ స్మరిస్తూ, వాళ్ళు ఏమేమి స్మరణ చేశారో వాటినన్నిటిని కూడా స్మరిస్తూ, మా అమ్మాయి ఈ పిచ్చిదానిలాగా అయిపోయింది, ఎంత దురదృష్టవంతురాలు, ఎందుకు ఇట్లా అయిపోయింది స్వామి అని ఈమె ఎల్లప్పుడూ కూడా ఇదే చింతలో ఉంటుంది అని చెబుతున్నారు ఈ పాశ్యంలో. ఎందుకనిట? సంఘైసురాణం దివిభూతలస్థై తథా మనుష్యై గగనే చఖేచరై. దేవతలు ఒక పక్క వచ్చి తులసి దళాలు పట్టుకొస్తున్నారట, అలానే భూతలంలో ఉన్నటువంటి వారు కూడా, మనుషులు కూడా పొద్దునయ్యేసరికి ఓ గుంపులు గుంపులుగా కొండలెక్కి వెళ్ళి స్వామివారికి సమర్పిస్తున్నారు. గగనే చఖేచరై, ఆకాశంలో ఉన్నటువంటి ఖేచరులందరూ కూడా ఆ విమానాలు దిగి స్వామివారి దగ్గరికి వచ్చి త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా, నీ గోపురం దగ్గరికి వచ్చి చూసి తాము కూడా పుష్పాలు సమర్పిస్తున్నారు. స్తుతక్రమాణ్య ప్రచకార సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. ఈ విధంగా దేవతల చేత, మనుషుల చేత, యక్ష గరుడ గంధర్వ ఋషుల చేత, యోగుల చేత, మునివర్గడం యోగిగడం అందరూ ధ్యానం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు నాకు మంగళములు కలుగజేయుగా. కానీ ఆ సమయంలో వారు సమర్పించి ఇచ్చినటువంటి ఆ తులసి మాలికను పట్టుకుని వచ్చిమే వాసన చూస్తూ ఇదే నాకు కావాలి అంటోంది. పెరుమాళ్ళ సన్నిధికి వెళితే ఏం చేస్తారు అక్కడ అర్చక స్వాములు? మనకి మన మీద ప్రీతి ఉంటే స్వామి అనుగ్రహంతో ఏం చేస్తారు? తులసి ఇస్తారు, పాదాల దగ్గర ఉన్న తులసి. అది తెచ్చుకోవాలి, అది కళ్ళకద్దుకోవాలి. దాని వైభవమంతా ఈ దశకంలో చెప్తున్నారు. ఐశ్వర్యాలన్నిటికంటే కూడా ఆ తులసిని తీసుకోవడం అనేది అంత గొప్పది. ఒక్క తులసి దళంతోనే రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవాను వశం చేసుకుంది అన్నమాట. ఆ ఒక్క తులసి దళం కృష్ణార్పణం అని ఆయన పాదాల దగ్గర పెడితే ఎంత పరవశించిపోతాడో. అటువంటి తులసి మాలను కోసము ఈమె మెడలో వేసుకొని ఏమిటో ఆనందిస్తోంది పరమాత్మ. అందుకనే నీ పాదార విందాలకు చెబుతున్నారు, వినరో భాగ్యము విష్ణు కథ. నిజంగా మా అమ్మాయి పడేటువంటి బాధ, ఈ విష్ణుదేవుని గురించి ఈ దేవతలు స్తోత్రాలన్నీ కూడా వింటూ పడుకుంటోందండి. నిజంగా ఇది చాలా గొప్పదా పిచ్చిదో మాకు తెలియదు, కానీ మనకేం తెలుస్తోంది? అన్నమాచార్య వారు చెప్తున్నారు, అయ్యా ఇది ఎంతో భాగ్యం ఉంటే కానీ ఇటువంటి పిచ్చి పట్టదు, ఇటువంటి వ్యామోహం కలగదు, మిగిలిన వ్యామోహాలన్నీ నాశనానికి దారితీస్తాయి. కానీ విష్ణు కథ వినడం అనేటువంటిది ఏదైతే ఉందో అది భాగ్యము. వెనుబలమిదివో విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా. ఈనాటిది ఆనాటిదా? హరిహి ఓం. వేదం ప్రారంభం చేయాలంటేనే హరినామంతో చేస్తున్నారంటే ఆ హరినామం ఎంతో కదా. కాబట్టి నాదించనిదే నారదాదులచే, నారదాదులందరూ కూడా ఆ వీణానాదం ద్వారా ఏమని చెప్పారు? ఓం నమో నారాయణాయ అని. ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాయి? ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భువనలోకం గమిష్యతి. వైకుంఠానికి వెళ్ళిపోతారట ఎవరైతే ఓం నమో నారాయణాయ అని అంటే. అది కదా చెప్తున్నారు, వీధి వీధులనే విష్ణు కథ. అందుకని వారు ఏం చేస్తున్నారట? నారదుల పని ఒకటే, పోనీ ఎవరు వింటేవాడు బాగుపడతారని ఆ వీణను మ్రోగిస్తూ అన్ని వీధులలో తిరుగుతూ ఉంటారట ఆయన. ఎవరైనా వింటారా? ఎవరైనా బాగుపడతారా? కలియుగంలో ఒకటే ఒకటి విష్ణుదేవుని యొక్క కీర్తన. వదలక వేదవ్యాసులు నుడివిన ఇది ఎవరు చెప్పారు? వేదవ్యాసాదులందరూ కూడా విష్ణుదేవుని పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఓ జనులారా వినండి, పవిత్రాలన్నిటిలోకెల్లా పవిత్రమైనది, మంగళాలలోకెల్లా మంగళమైనది విష్ణు కథ సుమా. విదిత పావనము విష్ణు కథ, సదనంబైనది సంకీర్తనై వెదకి చోటనే విష్ణు కథ. ఎక్కడో వెళ్ళి వెదగక్కలా, నువ్వు ఎక్కడ కూర్చుని అనుకుంటే అక్కడే నీకు విష్ణు కథ సాక్షాత్కారం అవుతుంది. అందువల్ల కథ చెప్పడం కంటే కూడా వినేవాళ్ళు అదృష్టవంతులట విష్ణుదేవుణ్ణి. దాన్ని మరి మా అమ్మాయి ఈ విధంగా ఎప్పుడు నీ శ్రీపాదాలలో ఉన్న ఆ తులసినే పట్టుకొని ఈమె చెప్పుతోంది. కృష్ణ ఎటువంటి వైభోమయ్య, బ్రహ్మాదుల యొక్క స్తోత్రాలతో పురుష సూక్తాదులతో ఆ విధంగా స్వామి పాదాలలో సమర్పించబడినటువంటి తులసి కదా, దీనిని ఆ కథతో వింటూ మా అమ్మాయి ఆనందిస్తోంది. ఇది ఏమిటి ఇలాంటి పరిస్థితి నేను చూడాల్సి వచ్చింది అని ఆ విష్ణుదేవుని యొక్క కథ తులసి వైభవాన్ని చెబుతూ ఉన్నటువంటి ఈ పాశురం అందరికీ కూడా మంగళములు కలుగజేయుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. பாவியல் வேத நன்மாலை பல்கொண்டு தேவர்கள் மாமுனிவர் இறைஞ்ச நின்ற சேவடி மேலணி செம்பு துழாயின்றே செம்பு துழாயின்றே கூவுமால் கோல் வினையாட்டியேன் கோதையே ஆழ்வார் திருவடிகளே சரணம்.